TSPSP పరీక్ష పేపర్ లీకేజీలో ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని ఖమ్మం బీజేపీ నాయకులు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ TSPSP గ్రూప్ 1 పరీక్షా పత్రాల లీకేజీ వల్ల నిరుద్యోగ యువతకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలో తీవ్ర అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. తక్షణమే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపి నష్టపోయిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇట్లా 5 ఉద్యోగాలు నిరుద్యోగంలో అట్లా